హాయ్ అండి, నమస్తే. నేను మీ వాసవి. వెల్కమ్ బ్యాక్ టు బేబీ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి అరటికాయ ఫ్రైతో వచ్చేసాను. అయితే అరటికాయల్ని కోసేటప్పుడు కానీ లేదా చెక్కు తీసేటప్పుడు ముందుగా చేతులకి కొబ్బరి నూనె రాసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఆ బంక్ అనేది మన చేతులకి అంటుకోకుండా ఉంటాయి. అంతేకాకుండా కోసిన తర్వాత ఆ ముక్కల్ని నీటిలో వేసి ఉంచితే కూర వండేలోపు ముక్కలు ఫ్రెష్గా తెల్లగా కనిపిస్తాయి. సరే, ఇంకా మనం కూర ఎలా చేయాలో చూసేద్దాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిరపకాయి వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేయాలి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని ఉడికింది లేనిది చూసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రైగా కావాలనుకుంటే ఫ్రైగా కలుపుకొని, లేదు మెత్తగా ఉండాలి అనుకుంటే ఉడికినంత వరకు ఉంచుకొని టేస్ట్కి ఉప్పు అన్నీ సరిపోయినలేదు చూసుకొని దించేయటమేనండి. వేడి వేడి అన్నంలో వేసుకొని చారు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.